మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పడేదిలా చంపేవద్దని జీవాజీ, ఆయన అప్పు తీసుకున్నాడు తప్పించుకుని తిరగాలి, కానీ ఆపేసి మీకు అక్కడ పెట్టండి. కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకీ, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను, నన్ను వదిలే. నేను మమ్మల్ని వదలలా, మేము మిమ్మల్ని వదలలేమండి. మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం, మమ్మల్ని నీలా వెంటాడు. అందుకు నన్ను వెంటాడుతున్నారా? నన్ను అతగా నాయపసలేదు. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి అంతేగాని. శుక్రవారం పాటు అశుభ మాటలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారమే చేయడం లేదయా. శివాజీ, డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికి 18,000 ఇచ్చారు, ఇంకో 2,000 ఇస్తే 20,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14,000 కదా, 18,000 అంటాడు ఏమిటి పెచ్చనాయాలు. పడ్డాడు కక్కుడుతాడు, సంగతి మనకి తెలుసు. అసలేనయ్యా, ఇదే నేను మీకు ఇచ్చే ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. ఇతను వచ్చింది తగలేయకుండా ఊరికే వచ్చింది. ఏంటి అబ్బాయి, ఏం లేదండి, జాగ్రత్తగా పోయింది, పైకి రావాలయ్యా. సరే, ఈ 2,000తో 20,000 సంపాదిస్తాను. అదే కూర్చొని ఆలోచిస్తాం. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజు పైకి వస్తామో తెల్లడికి. రే, మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగెత్తున్నాం. ఇలా ఎన్నాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నన్నాళ్ళు, తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే, వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడే. ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం, ఎన్నాళ్ళు భయం. మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఓడి, ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే, మనం మాత్రం మనుషులం కాదా, మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీ లేవలేడు సార్. అట్టండో, అటు బయట. నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, చెప్తా. ఏ బాగా ఎదురు వస్తుందా? సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగానే వేసానా? మామూలుగా వేసేవాడివి. మీరు రావడానికి ఒక నిమిషం ముందు, మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి. కానీ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసింది కాకుండా ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇదిగో అమ్మాయిలు, మీతో ఎప్పుడైనా యథాశాలు వేసానా? విన్నారా? నువ్వు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బినిగారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే, మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు, టఫ్ అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మోకాల మీద తలుపులు వేసావని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పు అయిపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది సంబంధం, ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, 5,000 ఒప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా మీరా మీరా? ఎవరు పడితే ఎందుకు చేస్తాయా భర్తీ? భలే వాడి నువ్వు తప్పు ఎవరు చేసావు? వాడు చేస్తా. దానికి కారణం ఈ 10 మనిషే కదా. వీరు రమ్ము కలవకూడదు, తలకే పట్టేసింది. అయ్యో, ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావాలం, గానీ నేనే కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం, నువ్వు ఎలా పోతే నాకెందుకులే. ఏమ్మా, నీ పూజ అయిందా? తలకే పట్టేసింది, కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు.
రాత్రి తాగింది కానంటే మజ్జిగ తాగాలి. నువ్వు తలదించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవని కానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళేమంటాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారిగా టైంట్లో దొంగలు పడ్డారు. పట్టుకోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్గా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నానా, అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. ఆ గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను. యదో మోహాలు వేసుకునే సరిగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు. నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను. మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు, ఇప్పుడు శుక్ర మహాదేశి నాలుగో పాదంలో ఉంది. నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట. వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా. మీరు కంగారు పడకండి. ఇవన్నీ జగదాంబ చౌదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడుగుడు అనకండి బాబు. మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. తెలుస్తాయంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు, ఒక 1000 రూపాయలు ఇవ్వండి, టెక్స్ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కుతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామనమే ఫీల్ అవకే అని కావాలని అంటున్న మాటలు కాదు అని దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు. కొన్ని నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. అరే సోరే, బాగు తీసారా? సారీ, ఏదో పరప బాలి. బాస్కెట్ బాల్ మాలంటలు ఆడాలి. మీలాంటి మాసన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటది. ఇలాగే 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 ఉంటది. అమ్మాయిల ముందు పోస్ కొడతావా? ఆహా, అయితే నిన్ను కొడతా. వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా, ఎరా రెచ్చిపోతున్నాడు. బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసంలో ఆడే ఆట కాదు అంటున్నాడరా? రే, ఇంత ముందు 2-3 సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నాడరా. వాడిని ఏదో ఒకటి చేయాలరా, వాడిని వదలొద్దురా. ఆడపిల్లలంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు, మీకేమో ఎవరైనా కొడితే కామెడీ. కొట్టిన వాళ్ళు మీ దృష్టిలో హీరోలు. ఇప్పుడు నేను పచ్చిన పచ్చిన ఓడేస్తాను. నేను హీరోని అయిపోతానా? 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు? మాకు ఛాన్స్ వా? అసలు వచ్చిందే నీకోసం. మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేసావు. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. వాడి బ్యాక్గ్రౌండ్ సరే, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా. నేను ఎక్కడ నిలబడితే అదే నా గ్రౌండ్. అంత పుడింగువా తెల్దా. ఎవ్వా, మనం ఆన్ కొట్టినప్పుడు వావ్ అన్నారు, ఇలాగే ఉంటుంది. ఇందాక నేను కొట్టినప్పుడు నీకే అనిపించింది రా? కుమ్మేయాలనిపించింది. మరి కుమ్మే, అమ్మో అమ్మో,
అలా కొడితే ఏదోకుందాడికి అసలు ఎక్సైజ్ బాడీ ఏదవది తప్ప చెప్తాను, కొడితే మడతడిపోవాలి. మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది. ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప. మా కాంట్రాక్టర్తో చెప్పి పని ఏదైనా ఇప్పించరా? ఎలాంటి పనులు మేము చేయం. డిగ్రీలు బిఏ, నేను ఎంఏ. ఇలా ఇచ్చాడేంట్రా? అయ్యి బాబోయ్, ఇంకేమైందిరా? మడతడిపోయిందిరా బాబు. కళ్ళు మూసుకునే ఉన్నాడు, కాంపిటీషన్ నిద్రపోతున్నాడు. ఏంటి ధ్యానం? కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు. గురుజీ, అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతుంది. ఒక్కతేనా ఎవరితోనన్నా? తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకురమణ. సారీ సార్. ఇదయ్యా రామ్ ప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమోయ్ వెంకటేశ్వరరావు, కులాస అయినా రమ్మనరట? నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. హాయ్. ఏంటి గురుజీ? నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే శనిగారు సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం, కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్లబంటూతు నుంచి బీట్ కానీ చివరి వరకు అందరికి నెత్తిమీ టోపీలు ఉంటాయి, అందులో ఏ ఉద్యోగమో? ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు. ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు, ఏబిసిడీలు చదివినా చాలు, మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి, మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది, మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటారు, చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది, అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది, అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం అన్నట్టు అప్పు అంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంటరా ఇంత నుంచి మీకు ఎదుగుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా, ఎవడన్నా అప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చదువుగా చెప్పింది నిజమే, మరి శుక్రమాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా. పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? అబ్బాయి కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు, వీటింటర్ హోటల్ అంటున్నాడు. బాబే ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక, హెచ్పిసిఎల్? హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవటం కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోపులు పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి, హోటల్లో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి? ఇంతకీ మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా ఏజిఎం కావాలనా అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటారంటావు? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది.
ఏజీఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజీఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి. సరేగాని భగవాన్జీ, ఈ ఉద్యోగాలకి టోపీలు పెడతాను, వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. జింక్లో నాకు స్టీల్ ప్లేట్ లేదు, నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ చేయగానే అన్ని అందరికి ఒక చోటు ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు, ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్ఓ, సిఎఫ్ఓ. ఏ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్జీ? మీరు ఇదంతా నువ్వు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటారు, మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి 1,00,000 రూపాయలు ఇవ్వండి చాలు. నేను నమ్మనరా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగ ధనంద్రుడు అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జిఎం అని పెద్ద పోస్ట్ అమ్మా, జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు, ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే. అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్రమహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు గ్రహాలు ఏంటండి? వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోని పెట్టుకో, లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలి. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తా. నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం దేవుకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే కష్టం గానీ నా కెనటిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్. భగవాన్జీ మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషులా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3,00,000 బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గోల్సేవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ప్లీజ్ భగవాన్ గారు, మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వరరావు గారు, ఎందుకో భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మీ ఎప్పుడు జరగాలో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి, పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాయి. 8:30 మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. అని ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపలండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్. మీరంతా భగవాన్ స్నేహితులా? అవును. అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన నీకు అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి, ఒక్కోడు 10,000 ఇచ్చాం, భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. మా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ తక్కువయ్యే నా గోల్ చెలుగు లాగేస్తాడు. అరే కోపడకండి రా, వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్ లో కావాలనా, బంక్ లో కావాలనా, స్టీల్ ప్లాంట్ లో కావాలనా, షిప్ యార్డ్ లో కావాలనా? అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆపరేషన్ లో కావాలనా? అవి గేమ్స్ కదా సార్. స్పోర్ట్స్ కోటా లేవయ్యా. ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు. నువ్వు టచ్ లో ఉండు, ఫోన్ చేయాలి. On your mark, set, go!
5.5? అవును సార్. గ్రేట్. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్నీ పాస్ అయ్యారు. కానీ మేము అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయ వదలకండి సార్, కాలు పట్టుకోవాల్సి వస్తుంది. రాగరాకు వచ్చిన అవకాశం. సరే, మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా? ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్. నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. రై, ఈ పరీక్షల్లో సమాధానాలను ABCD-లోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ABCD-లు తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని ABCD-లు వస్తే ఎస్ఐలు అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా. రెడీ, స్టార్ట్ చేద్దాం. నీ ఇష్ట దైవం ఆంజనేయ స్వామి వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి. ABCD-లో రావాలి. నేషనల్ లెవెల్ లో కాదు, స్టేట్ లెవెల్ లో ఏడు. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. చేసుకో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు? మిస్టర్ డిపెండబుల్. ఆడే ఉండరా? ఓ, నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో డావిడ్. డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ. సమర్సుమారెడ్డిలో డీటెయిల్స్ వద్దు. డిఎస్కో అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ABCD-లు బాగా బట్టి పట్టండి. అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన వినాయకుడు వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా. పొద్దున చిరా తెప్పించుకోండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు. నాన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. గారు, మీకు లక్ష సార్లు చెప్పాననే వనొద్దని. నేను ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతు. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళమిబడు. మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా? అలాగే జరిగింది. ABCD-లు వస్తే చాలు అన్నారు. చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి, మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. చెల్లరా బాబు అనుకున్నాను, చెల్లటి వార్త చెప్పారు. మరి మాకు? మీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. ఇప్పుడప్పుడే తొందరగా ఉందిలేండి, మేము బయలుదేరుతాం స్వామి. మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. మరి ముచ్చిగా ఏట్రా సులోచన రాదా? మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం. ఎందుకైనా మంచిది. ఒక ఫోన్ ఇరా. అవుట్ గోయింగ్ చేయతానట మా నాన్న. హలో, ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి. ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్లో ఆడమగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది, కోపడకండి గురుజీ. ఇక్కడ నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సెల్ నెంబర్ కదా, ఇక నాలుగు ఎక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దనండి. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమే. అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. సార్ ప్లీజ్ సార్, నమస్కారం. నాగరాజు గారు నమస్తే.
నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్, నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుంది చెడ్డ పేరుంది, మంచి పేరు. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. కాదండి, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లాలో ఆయన అంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి, గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. ఆ మందు బట్టలు సార్ జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు, అసలే డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి, ఇది కాదు అమ్మాయి. Do you all have reservation ticket? ఏదో అడుగుతుంది చూడరా. ఆ నిప్పునాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కలెక్టర్ నిప్పునాగరాజ్. చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో? చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు, ఏదో పవర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చో, కూర్చోరా. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అడలేవయ్యా, అడలే. ఎవడలేడు వీడా? ఏయ్, ఏం బాధపడతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి, ఇది నా బర్త్ ఎందుకు కూర్చో? లే లే, అడు కనిపిస్తావా? వచ్చి కూర్చో, పక్క పా, పక్కరా. ఎందుకే అరుస్తావా? నీ ఏ చేయొచ్చుకో బెట్టి సార్, చేయొచ్చుకో బెట్టి. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్, నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా? ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షాతిక బొక్కా. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఈయన అసగాలతో మనకి ఏంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి రా, తన ఎనీటైమ్ వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విషపదార్థాలు ఉన్నాయంటే విరిచావే? అది నేనేం చే వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం రా. అయ్యో బాబు, నడిచేపట్నం వచ్చేసింది, వస్తుందా రాదా? జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి?
వదిలేయండి. మీరు నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, వస్తాను మీ తోటి ప్రయాణించండి, అలాగే చేయండి. ఏం చెప్తాను బేకరీ మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నెంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, రిసీట్లోకి వచ్చా ఎలా? రండి మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈ రోజు బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. అంకుల్ ఇంకా రాలేదా? సామి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు, అంటే మామగారు అన్నమాట. రండి సార్ రండి రండి పెట్టిలేండి రండి 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 చేయలేండి చేయలేండి రండి రండి సార్ రండి కాదండి తీయండి ప్యాసింజరా పోతరా రండి జరగమ్మా జరగా కూర్చోండి. ఏం పర్వాలేదు అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూశాను. ఎవరు ఇక్కడ చేంజ్ అయ్యింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళలో కూర్చున్నాయి ఫీల్ అవుతాను ఏంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి అది కాదండి. పాపం పాపం అంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళలో గొలుసులు అవుతాడు. హూఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్. అలా అలర్ చేయకూడదు. దాగకూడదమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన చూడండి సార్, మా కూడా దాగేస్తాడు. అరే పోరాడు అడుగుతారు కదా బయరా. అదిగా సార్ ఇదే కావాలన్నాడు, వాళ్ళ నాని తాగొచ్చు దాగు. ఓ పని చేయి, ఈ బాటి లీడ పెట్టు. అది చిన్నపిల్లలు తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా ఏమో ఇది. ఇంత స్ట్రాంగ్ గా కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇంతే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం దాక్కుడు. రేయ్ మొత్తం అయిపోగొట్టిరు అనుకో, కిందికి నెడతా. అలాగే సార్. వాడు సంగతి ప్లీజ్. రే నువ్వు కద్దావు. నమస్కారండి, నాకు తలనొప్పిగా ఉంది, పడుకుంటాను. పైకి ఎక్కండి. పెట్టలేదు గెత్తలేదు ఉండవమ్మా, పెద్దని పడుకుంటా అన్నాడు కదా. మీ బ్యాగ్ ఎక్కడ? థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలా ఇట్స్ ఓకే. ఆ బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. లేదు పర్లేదు, ఉండి ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ వెళ్ళి ఇంకా రాలేదు. అప్పుడు మొదలు పెట్టేసి మీ అందరికీ శుభవార్తరా, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకు నాన్న అర్థాలు చెప్తాను. ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా, మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా. థ్యాంక్స్ రా బుచ్చి. ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే.
హలో గురుజీ, అంత మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ, ఆందోళన పడక, ఉపాయం ఆలోచించ. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? పోటీ నేను ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి? 49 రాహుల్. రాహు కాదు, రాహుల్ మేల్ 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడం అదవా, ఈడేం చేస్తాడు రా. ఎర్ర రాహుల్ 49 సెట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి, ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. సురబాబు వచ్చేస్తారా? రానిరా, వాడు ఎక్కాలి కదా. వాడి హైదరాబాద్ దాకి ఇలాగే ఉరికిస్తాం. కొంచెం శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. కూర్చోరా, గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగీలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా, బిల్డప్ రా బిల్డప్. అరే వెంకీ, నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో కదా వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్. ఇదేం సీజన్? ఇదేం పెళ్లి సీజన్ కాదే. టికెట్ టికెట్ ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా? ఫుల్ ఖాళీ ఉండదు. ఏసీ ఖాళీగా ఉందంట, వెళతావా? ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే, వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు? నేను కూడా. చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి. ఒకటేగా కలిసింది. జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జాన్ గ్రీషం, జాన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే. నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదు. ఇంగ్లీషు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను ఆ చౌదరి గారు వాళ్ళకి క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా వచ్చేసా? కంగారు పడగండి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, పాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా? మనసా సా సరిగా మీన్ పదనీసే. కమ్ ఆన్ మది యూసే. రేయ్, ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఏంట్రా ఏడుకోకిట్ట? నా సంగతి నీకు తెలీదు, నర్రి చేస్తా. ఏ ఊరు మీది? చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం? నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసులు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళేది ఒక మాట అన్నాను, అది నా స్వభావం.
గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకుంటా. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు. ఆకలిస్తుంది, కిందకనే తింటాం, ఇంకేమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రే ఏంట్రా అంత కోపడుతున్నావేంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిళ్ళప్ప. అబ్బే నిజమే, బయటకు వెళ్ళి పట్టరా బా. ఏ పట్టుకురమంటారు? ఏదో తీసుకురా బాగుంటే తింటా, లేదని మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. భద్ర బుజ్జి, ఒరే బుజ్జి చిప్ తీసుకోరా. ఎలా ఇస్తావు? ₹2 చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగనొచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? అయ్యో మీ తెలుసు సార్, ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళ దుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడతా నీకు? నేను గీటి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్వేర్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ కూడా చేంజ్ చేస్తారా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గంజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిను. వదిన వేస్తే వెంకి పొన్ను వదిన రా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్త కడుగుతారేంటి రా, నేను ఎప్పుడో నాన్ వేసి తిన్నానా? అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాబే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజ్ తినే తినాలని నాకు మనసు అవ్వదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో నో, అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ లాంటివి తినేస్తున్నారు, నాకు ఎంత ఇష్టమా, ఒకటే ఉంచండి రా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి, మొదలెట్టేయమంటారా? నూను అస్సలు వద్దు, అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా ఎనవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అప్పయ్య అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, అనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకూర తిని బతకాల్సిందే. ఫోన్ బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధగంట వరకు ఇండే ఉంటది, దిగి చూడ్రి, మస్తుంటది ప్లేస్. అంత చందానంగా ఉంది ఏంటండి, అందుకే దరిద్రం కూడా అడవులు అంటే చట్ట చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దామా? కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ ఇట్. టీ టీ ఆ టీ సార్, టీ కావాలా సార్? ఓటీ ఇవ్వ, టీ తాగుతా. టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగుతావాళ్ళకి థ్యాంక్స్ అండి. ఇది టీయా? కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి
ఇది టీయా. ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగంది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకేళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని కేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పింది, చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మేమంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది, నువ్వు చెప్పింది ఏంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, ఎలా ఉంది? మాట ఎలాగుంటా నీకేంది రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య, తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలరా? అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాశి? స్కార్పియో అనేదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీగా. అలాగా అండి, మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ? మా చిరణాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియనరా? ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తాడండి. మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురుజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను. మీకు ఇంకా మీ ఫ్రీయే కదా గురుజీ? ఏరా నాకు ఆడుకోయి కూడా ఫ్రీయే. అది ఎలాగరా? చలమా బుజ్జిగాడి. శ్రావణి గారు, మీ జాతకం అద్భుతం అంట. మీరు రుచికరకు ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగా? మేషం ఏంట్రా? నాదేదైతే మీకు ఎందుకులేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాశి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పరుగుందాం. పదండి పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్. కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి, నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా. ఇది నాకు ఒక్కడ సక్సెస్ కాదురా, సమిష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా? ఇందాక బాగాలేదా? నా ఉద్దేశం అది కాదు. ఊరే సూర్యబాబు, తను ఏంటో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట, నేను లేకపోతే బతకలే. నన్ను ట్రైబల్ మాట్లాడుతుంది. అప్లికేషన్ పాస్ చేయి. ఏంటా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు. కానీ ఎవ వదినంటే తలతో సమానం ఎదవా, కళ్ళు పోతా. వాడి గురించి ఎందుకు అది? లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు, చెప్పేందుకు పదరా. పద ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మన గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పండి రా, వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి ఎలా చెప్తాను వెళ్ళండి. చూసారా ఇప్పుడు మా ఊళ్ళో ఫీల్ అయిపోతుంది, అన్ని సిగ్లాగానే మాట్లాడుతుంది. ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి. కొంచెం టెన్షన్ గా ఉందిరా, ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు. ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తావా? అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే. అవును రా, కరెక్ట్ రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు చెప్పండి. నువ్వు పొలాలకి ఏముందో ఆడుతుంటావు రా జనరల్గా. శ్రావణి గారు అంతా హ్యాపీ అండి? చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతండి. దేని గురించి? నాది మేషం, మీది రుచికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? రుచికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బీభత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బీభత్సం అని. ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే. నీలాంటి లోపల మీదకి నా కూతురు కావదా? అది కాదండి. ఏది రా కాదు. ఏం సార్ ఏమైంది? చూడండి, మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు. తప్పే ఉంది సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ఇంట్లో వాగావు. ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు మీరైనా చెప్పండి. ఏంటో చెప్పేది ఇదే, అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు.
డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరీలు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? రే నీ ఫేస్కి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలా గారు ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడి అడిగేది? ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు? వెంకీ 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 ఊరుకోరా. సూరి బాబా ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నావు. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను, ఎవరైనా తింటున్నా పడ్డాను. పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు. అదే నాకేం తక్కువ, నాకేం తక్కువ చెప్పండి రా, మీ అందరికన్నా బానే ఉంటానుగా. అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు, నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా? ఏమైనా తమ్మేడు సురేవరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా? ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో శోభనం, ఇంకేముంది హేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ ఆదరణ. చెప్పింది అర్థం కాలేదు కానీ అది బానే ఉంది, ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోల సిరాయీ నా సమ్జో, హమ్ ఆప్సే మర్తే హే, హమే ముర్దాయీ నా సమ్జా. అరే వావా అండ్రి బే, వావా వావా వావా, ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, అరే అంగ్రి బే, ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, సిరా భీ మిల్తీ హే, ఆప్ హమే క్యూ మర్తే హో, ఆప్కు దూసరీ భీ మిల్తీ హే, వావా వావా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా. అరే ఇస్కా నామ్ క్యా రే? వెంకీ. వావా పింకీ నే ప్యార్ కియా, పింకీ నే ప్యార్ కియా, కున్నో నే రిజెక్ట్ కియా, కున్నో నే రిజెక్ట్ కియా, ఇస్కా దిల్ టూట్ గయా, ఇలా కత బబ్లియా, ఇలా కత బబ్లియా, ఇలా కత బబ్లియా. ఏంటి న్యూస్ అంటా? హే ఎవరాడు ట్రైన్ లోకి వెళ్ళి కిందకు నొక్కుతా? మా ఇదర్సం ఇలా కత బబ్లియా. నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మీ హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. మేరే అంగనే మే, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, జో హై నామ వాలా, హై హై, జో హై నామ వాలా వోహీ తో బద్నామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై. ఇంకో పాటొచ్చు. పాడు తమ్మీ. అరే రంగ కా భంగ జమాత కా జగ ఫిర్ లా పాన చబాయ్, అరే ఐసా ఝటకా లగే జియా పె పునర్ జన్మ హుయి జాయ్, ఓ కై కె పాన బనా రస వాలా, ఓ కై కె పాన నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉంటా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? లేదండి. మరి ఇందాక అన్నావు? అవును మేమందరం టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అనే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను.
ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు? ఏళ్ళు ఇరిసేస్తాను 20 రూపాయలు. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 అడిగి వివరాలు అవసరం అంటారా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత తిట్టావేంట్రా? చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించావు సరే, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. సరిగ్గా చూడు చూసుకో, లేదండి బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలియదారులు చూపించకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చాను అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. మా వింత. ఓకే ఓకే ఓకే. రాబోయి చందమామా మా వింత గాథ వినుమా, రాబోయి చందమామా. ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి? పాడు. సామంతము గల సతికి సీమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి సీమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనల్లు నేర్పెను చాలా. చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీగా రేట్రా. ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క, బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని చూసి రైలు అనుకున్నారు, రైతు పదారు వాళ్ళు రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి? ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కారా, రానా. రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాల అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నా? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్? మీకు పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకున్నా సార్? వేరేబెల్తి డబ్బు ఎందుకు సార్? వేరేబెల్తి నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. కై బాబు అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలా గడ ఎరగ తీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏవి రావు సార్. ఏ రాకరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు వేసుకోండి. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి పుట్టినట్టే ఉంది. నాగరాజు గారు మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల బాపుదేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఏం చేయడం లాట్.
సార్. ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్, రారా పక్క వెళ్దాం. ఏ వెళ్తారులే కూర్చోండిరా, మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామా వద్దు జోడించుకుంటేస్తా. పొద్దు నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలే. దీని సోడా బుద్ధి కళ్ళాదాల్పోతా నువ్వు వచ్చావేంట్రా? రా అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది? నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టేక్. అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడేవడ్రా భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాక ఏంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నావు? మేము ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరే పడుకుంటారా? అయ్యా కుదరవు, ఇక మేము పడకం, మేము పడుకునే చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసలిలో నన్ను గోమే కొట్టాను, నేను ఎంత ఫీల్ అవ్వాలా? ఇంగ్లీష్ చూసా? రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి, అందరూ మా అయిపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు పీకిలు కోసేస్తా, జాగ్రత్త అయ్యేదా వల్ల. నువ్వు చంపేయమంటే చంపేలా, నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి? నాన్నా స్టేషన్ వచ్చేస్తుంది, లేవండి నాన్నా. ఏంటమ్మా ఏంటి ఏమైంది? ఇదిగో ఈ అమ్మాయిని లేపు, పోలీసులకు ఫోన్ చేస్తున్నావు అమ్మా. ఏమై సార్? ఇంకా ఏమి ఇక్కడ చూస్తున్నారు మీరు? మనుషుల రాక్షసులు, అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీశారు కదా. లేరా, వాళ్ళు ఎవరు తప్పేశారా? మనమే అంటున్నారా? లేరా లేరా అన్నంత పని చేశావు కదయ్యా, అన్యాయంగా చంపేశావు. నేను చంపడం ఏంటంటే నువ్వు ఇంకా ఎవరు రాత్రి ఆయనతో గొడవపడి చంపేస్తాను బెదిరించలేదు. ఇంకా అతనితో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయండి. టీసీ చూస్తా నిలబడతా, పోలీసులు మనం పోలీస్ స్టేషన్కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా? రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకొచ్చింది మాట నరికేస్తాను చదవాలరా. నరికేస్తావా? వాళ్ళని నరికేసే చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా, ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా? ఒరే సూర్యబాబు నీకు దండ పెడతారు, నేను నరకటం ఏంట్రా? నోటితో నువ్వే కదా అన్నా. ఒరే తాగితే తొమ్మి అంటావరా అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం, ఎందుకు తెలుసు కదరా. కరెక్టే అనుకో, నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి ఇంత టైం పట్టింది. ఇక నువ్వు చంపలేదంటే నమ్ముతాడరా? పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మన వివరాలు ఎవరికి తెలియవు. నీ బద్దకమే మనల్ని కాపాడిందిరా, మళ్ళీ వచ్చేసారా రమణ? అవునరా, జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. జేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు? ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. ఏదో పేడు మొహం వేసుకొని పనికి. భాష భాష ప్రధానం. భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గరే పంపించేస్తాం. తాగబోతు యదవా. ఏంట్రా వద్దు నీ అప్ప? ఏడు స్వామి వద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి.
Take the bodies. Nana! Murko! Murko! ఇద్దరు మార్కులు వాళ్ళ మనుషులు కాదు, అన్యాయంగా చంపేశారు. ఎవరు వాళ్ళే సార్? ఆ నలుగురే. నలుగురా? వాళ్ళ బర్త్ నంబర్స్? వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్. రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేశారు. సిసి వాళ్ళ క్లోజ్ అండ్ ఆయన మేనేజ్ చేశాడు. క్లోజా? ఏ అటెన్షన్ తీసారండి? వాళ్ళతో పాటు వీళ్ళు మందుకు వచ్చాడు సార్. ఎవరు వాళ్ళు? ఎవరు సార్ ఆ నలుగురు? ఎవర్రా? వాళ్ళ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్సా? యా. నువ్వు ఎవరా? సినిమా యాక్టర్ రా? ఫ్యాన్స్ అంటానికి చెప్పేవరు? అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. తెలియకుండానే మందు కొట్టారు బాబాయ్. పోలీసు పోలీస్ శాఖ మీద పోలీసులు ఉంటారు. మనుషులు పోలీస్ స్టేషన్కి ఎంత బాపరా. మీ పేర్లు అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకం? మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూలు. మన ఎవరు? ఎవరు? మీ అబ్బ కొంప చుట్టూ ఉన్నాడు. అకాడమీకి ట్రైనింగ్ వచ్చిన ఎస్ఐలో చెప్పించాయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. అనో యూ మస్ట్ బి టైన్ నౌ. మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లోనే వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లను చూడడానికి. వెరీ గుడ్, మంచి చర్చ్ ఆఫ్ యువర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేట్టు కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రింగ్ టోన్ సార్? రింగ్ టోన్? ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో, ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్. గో, టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి, అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. ఒరే, వాడు కళ్ళు వాడు ఎవరని చూస్తాడు కదా, డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేట మెట్ర వెళ్ళిపోతాడు రా. బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు. ఆ బాధలు ఇక్కడే పడదాం, వచ్చేస్తాడు. ఎలా? సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాటు చేస్తున్నారు. నానా బాధలు అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానికి. సరే మీ కర్మ, ఇక్కడ రూల్స్ చూస్తా వినండి. తెల్లవారుజామున 5 గంటలకల్లా సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా? అది కూడా చెప్తా. 6 గంటలకి ప్రేయర్ ఉంటుంది, 7 గంటలకి టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1/2 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్ లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు, పప్పు. కప్పు అంటే 1/2 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి, టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్ట్ అండి. 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నర్, 9 గంటలకు రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం.
రాత్రంతా మీరు అక్కడే ఉండాలా? దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనేండి సార్. అన్నలు ఉండేది అక్కడే. ఇదన్యాయం సార్. అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా నగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది, ఇంకా చాలా ఉంది. అదిగో ఒక వికెట్ పడింది. అసలు పేరు వీరభద్రం. ఏం నువ్వు చేసింది? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ. అవునరా, మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట. ఏంట్రా ఇది, ఏంటిది? చూడరా భలే ఉందిరా, ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప నీ ఇంట్రెస్ట్ తినా. మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా. రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాద్ రావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు, కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు. ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ నలుగురు న్యాయాలు నాకు దొరికితే బాంబెట్టి లేపేస్తా. బాబు నీది కడప? అవును అనుకున్నానులే. ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కే వచ్చింది? కొంపదీస ఆ నలుగురు మీరేనా ఏంటి? బలవంతం రావడం చాలా కష్టంరా బాబు, బెగిలి దిగిపోయి. వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ నలుగురు మనమే అందరిస్తే. అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసు రా? నేనే చెప్పేవాడి. వెంకీ మనం ఎప్పుడు వచ్చాం? నిన్న మొన్న మొన్న. ఇగో వెంకీ నువ్వేమన్నా అనుకో, ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. వెంకీంద్రా అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాస్తేరా. అభినందన సభలకు ఇది సమయం కాదు సూర్యబాబు. ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ గార్డ్ రూమ్ లో ఉంది. అంటే పులి పౌన్ లో మాసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అన్నమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. సౌండ్ చేయకండి రా. తలపేసేయండి, తలపేసేయండి. సూర్యబాబు అటు ఒరే మీరటు. సూర్యబాబు దొరికిందిరా. ఏందిరా ఎక్కడ? ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని. దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తానారు. చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని. వేరే అమ్మాయిని ఎందుకు చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది SN-5253 బర్త్ లో వాళ్ళని చంపమని. నేను వాళ్ళ పీకల కోసం. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటాను? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే ఇప్పుడు ఇస్తున్నాను. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డీ కపూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418. నౌ గోన్ కిల్ హర్. ఓకే
చెడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్ ఐ విల్ నాట్ మిస్ యూ రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీస్ ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు, ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డర్ నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు సాధి? ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ, 1 2 3. ఆగండి, సిగ్గు లేదు. మీట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకోకూడదా? నా ఇంటో నేనేం చేస్తే నీకు ఎందుకురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. నీకు సార్, ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కదా రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఎ టేబుల్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 రూపీస్. నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పి దాకా ఉంటాడండి. ఎప్పుడు పారిపోతాడు? ఈ సెక్షన్ బుక్స్ చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాని పో పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్, నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం పడి వెళ్ళరా. ఏ స్వామి, నువ్వన్నా కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? చేసింది అబ్బో చాలా బాగా చూసి సార్. కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కాదు, ఇంకా కొంచెం స్పాయిల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏగుట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా. చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి, దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. ఇదిగో వనభోజనానికి వచ్చినట్టు గుంపులు గుంపులు చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాం. ఈ ఎల్లి ఎవడు ఫ్లాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలి? పులిగా ట్రిప్ లో ఉంది. ఉండవా, అడవిలో పులిగాకపోతే పులిహారు ఉంటుంట సూర్యబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళాలి, పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. మేము ఉంటామని గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీస్ తీసుకెళ్తామయ్యా. మాత్రం జంగలకే భయపడతారు. ఏంది భయ్, లైట్ తీసుకోవాలి. ఏంటి లైట్ తీసుకోలేదు? లైట్ ఆడని తీసుకోవడానికి బా, మీ జనం తీసుకోవా. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. ఎలాకపోతే ఆమెకు ప్రమాదం రా. ఎలాగో మేనేజ్ చేయండి రా ప్లీజ్. మేనేజ్ చేస్తాం. తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే, దీంతో పాటు వీటి టెన్షన్ ఏంట్రా మనకి. చెప్పండి.
షిట్. మీరే భయపడకండి సాణి గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం, ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాను. నన్ను నమ్మని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నాను. ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకేం పర్వాలేదు, మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి, దయచేసి మీరు బయట మాత్రం రావద్దు. వెంకీ ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్ కి ఫాలో ఇన్ చెప్పు. బాయ్స్ ఫాలో ఇన్. ఒరేయ్ ఆ వెంకీ గారు ఇంకా రాలే, ఎలా రా? కమ్ ఫాస్ట్ సార్. రోల్ కాల్ సాంఫన్. మిస్టర్ 4564 రాజన్. ఎస్ సార్. 4565 సుధీర్. ఎస్ సార్. 4566 అర్జున్ సింగ్. ఎస్ సార్. 4567 వెంకటేశ్వర రావు. 4567 వెంకటేశ్వర రావు. ఐ రిపీట్, 4567 వెంకటేశ్వర రావు. ఎస్ సార్. ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. ఎస్ సార్. 4569 సూర్యబాబు. ఎస్ సార్. సావధాన్ విసర్జన్. ఏంటిది? అడవులేదో గుచ్చుకుంది సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం సార్. పో. హౌ ఇస్ లైఫ్ భరత్? ఫైన్ సార్. రమణారని చాలా రోజులైంది మనం కలిసి, ఊరికి ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమణ. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది, మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది, చాలా హెడ్ఏక్గా ఉంది. నిన్న ఇంకో మర్డర్ జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు, సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాళ్ళే చేశారని సస్పెక్ట్ చేస్తున్నారు. బాస్టర్డ్స్. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్గా ఉంచాం, కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. బట్ హౌ? ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. కెమెరానా? ఏలే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? అంటే ఊరు కొత్త కదా. గెట్ లాస్ట్ ఇడియట్. గెట్ బ్యాక్ టు వర్క్. ఐ యామ్ సారీ భరత్, దే ఆర్ డాంకీస్. కమ్ ఆన్ టెల్ మీ, కెమెరా? కెమెరా కురాలదని తెలిసింది, దాని డెవలపింగ్ కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. అయినో పంచాగుట్టలో అరుణా స్టూడియో కదా? పంచాగుట్ట అరుణా స్టూడియో. కరెక్ట్ సార్. మీకు ఎలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు, మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. ష్యూర్. బాయ్ సార్. ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి, ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే, మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసి వస్తాను. రెడీ?
త్వరగా వెతకండి. సూర్యబాబు దొరికింది రా. బాగానే తీసారా. అవ ఫోటోలు ఇందులో పెట్టు, ఇవి అందులో మార్చు, అవి కవర్లో పెట్టు. ఏ ఇదిగో పెట్టు. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీ బాగా రావాలి మరి, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. రెడీ సార్, సరిగిన చూడండి కొద్ది పక్క. ఓకే ఓకే రెడీ సార్, స్మైల్ సార్ ప్లీజ్ వన్ మినిట్, నా ఫ్రెండ్ డిసిపి వచ్చాడు మాట్లాడచ్చు. ఇప్పుడు వచ్చాడు రా. హాయ్ భరత్. ఎలా ప్రసాద్ ఫోటోస్ రెడీ? ఎప్పుడో రెడీ రారా. ఇంకో లోపల పార్టీ వెయిట్ చేస్తుంది, ఒక స్టిల్ తీసి వస్తే కూర్చో. పదరా నాకు కూడా ఫోటో తిద్ది కానీ చాలా. ఎస్ సార్. సార్ ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది రా, తర్వాత పిలుస్తాను. బాయ్. ఓకేరా బాయ్. సారీ పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి? అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణ్ కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు, కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాను. అయితే శ్రావణితో ఒకసారి మనసు చెప్పి మాట్లాడాలనుకుంటే. నువ్వు ఒకసారి మనసు మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు, ఆయన నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగే వెనక్కి వెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బిలాలెత్తున్నాడు. భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కొండ, స్టవ్, ఇంకా లాంతరా. ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది. ఇవి బియ్యం, అప్పటికి కొత్తగా అడిగారు షాపోడు. ఇవన్నీ మేము ఒక్కరికి అనుకోకండి, అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్నపిల్లకి కూడా సరిపోతుంది. శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ, మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. నాకి పోలి పోలి. బుజ్జి పడేట్లు చెప్పరా. వచ్చిందా? జోలు పెట్టుకో, జోలు పెట్టుకో. ఓకే అది పెట్టేసే. తా 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 వెంకీ ఫోన్ రా. శ్రావణి ఉంటుందిరా. హలో శ్రావణి, యోగేంద్ర శర్మ నెంబర్ తీసుకో. ఓకే. 98490 98490 90690 690. ఓకే జాగ్రత్తగా మాట్లాడు. ఓకే వన్ మినిట్. రండి రండి రా. హలో శ్రావణి మాట్లాడుతున్నాను. శ్రావణి, నన్ను 2 సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి. కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ 2 మినిట్స్? ఓకే. హలో దసు, నేను నంబర్ నోట్ చేసుకో. 5510-2435. ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళాం. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్. చెప్పు
నీకేం కావాలి? నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి. నేనెవరో తెలుసుకున్నావు, నా నంబర్ కూడా తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటావు. అయ్యో, మూత తగిలిసిందే. సారీ సార్, చూసుకోకుండా తినేశాను. సారీ సార్. గో. ఏ అనుకోకండి సార్, ప్లీజ్. ఐ సెడ్ గో. హలో హలో. షట్. ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది. ఇప్పుడే టెలిన్స్. ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలని ఈ చలికి తెల్లవారుతో నాలుగు గంటలకు లేచి తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు. శ్రావణి కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్గాడు అరే పుచ్చి, ఆ భిక్షమంటే ఏంటి అటు చూస్తున్నాడు? కొమ్మచి శ్రావణ గారు చూశాడంటావా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. చూశాడు. ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపించింది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే, మాకెవరు కనపట్లేదు. మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. ఏంటి సార్ భయపడ్డారా? అబ్బా భయపడ్డామేంటి, భయపెట్టడం తప్ప భయపడడం మన తెలియదు సార్. కొంచెం మా కోట దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందా? నీకు దయ్యాల గురించి బాగా తెలుసు. జగదంబా చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు మూడు రకాలు అంటండి, శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద, పుట్ల మీద, పొలాల్లో, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు, వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించిన ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబెట్టేస్తాయి. వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసు? గెలదో. ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడి కన్నా. అంటే కామెడీ దయ్యం అనేది మంది ఉచ్చక వెంకటేశ్వరరావు. ఆ రాజవాడకు దయ్యం కూడానే లేదు. అందులో నవంబర్ 8 సార్, మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది. క్వార్టర్ కట్టి పడుకో. మన క్వార్టర్లో మెడలే లేవు గానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చూస్తే ఇక్కడ చెయ్యదు. అరే వాళ్ళ డేట్ ఎంత్రా? 16th.
మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా? ఎంతైనా కావే పోలీస్ వాళ్ళం. రండి రండి రండి. మీరు త్వరగా కట్ చేయకపోతే మావోడి మావోడి కళ్ళతో తినేటట్టున్నాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి. శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు. లాస్ట్ ఇయర్ కూడా ఒక్క దైవమే అనుకున్నాను, మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే. అయినా ఇవన్నీ నాకే కనపడతాయి. ఏంటి శ్రీయాజనేయం ప్రసన్నాంజనేయం? వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది. మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు. అది ఎక్కడ ఉంది? ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది. అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు. ఏంట్రా యువకి ఒక హాలిడే ఇచ్చారు, హ్యాపీగా పడుకుందాం అంటే నీకు గోలేంట్రా? నోరు మూసుకొని రండి చెప్తాను. కంపార్ట్మెంట్ లో దొంగలు ఎవడో తెలిసిపోయిందిరా? తెలిసిపోయిందా? ఎవడ్రా? ఇంకెవడో గద లాగాడు. నీకు ఎలా తెలుసు? చూడు అమ్మాయి గొలుసు ఇంకెలా చూస్తున్నాడు, ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు. ఇక అమ్మాయి మెడలో గొలుసు ఉంది, అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే? సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఆడి గజ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గర ఉంటుంది. కానీ వాడు ఎక్కడ ఉంటాడు? గజ్జే వచ్చా ఫోన్ వచ్చినా? పంజగుట్టకెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినాయి. రెండు దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు మనకేంటి? రెండు సమస్య పంపించు. గజాల బైక్ దో సమస్య దేదు. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తానరా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కు లేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరుగు కోసం సార్. నువ్వు వేసే యాసాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఏదిరా? అది అమ్మేస్తాను సార్. ఎక్కడ? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు తూమింతున్నావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. అరే ఎంత చెప్పింది సమస్యలు చెప్పి. బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా? అవును సార్. ఎందుకో తెలుసా? రిలాక్స్ అవడం కోసం సార్. కాదు, సర్ప్రైజ్ చెక్ చేయడానికి. లెట్స్ మూవ్. వాట్స్ దిస్? వాట్స్ దిస్? Take them out. Ishana, dehne. Six books. Idiot. Out. Ba, wait, ba. Take all of them away. Nee gundelo nee rundi pona vipasa mari na gundelo karina filipodde. Got it. Hey, Ishana, dehne. Mundu battle sanni. Kiche epudu. Kiche. అబ్బో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్. మరి రమణ సార్. ఏ భిక్షం? ఈ ఇద్దరూ నాకే కావాలి. ఆ ఇద్దరు వాడికి కావాలట. వాడు ఫుడ్ చూశారు సార్? తీసేయండి అయ్యా. వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెంకి, వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ. అలాగే సార్. యోగి హియర్, నువ్వు వెంటనే అకాడమీకి రా. నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు. ఫాస్ట్. క్రిమినల్స్? ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేస్తూ. భిక్షం సార్, ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరంటే అది మన ఎవరంటే? సరిగ్గా చెప్పు సార్.
ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్. ఏంటి దయ్యం ఫ్యామిలీయా? ఆర్ యు మ్యాడ్? నిజం సార్, నేను చూశాను సార్, మొదట్లో ఒంటరిగా ఉండేది, తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్. మరి నాకెందుకు చెప్పలేదు? ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్. ఎవరు వాడే? ఆ వైజాగ్ వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు. సౌరస్థలన్నీ తిరుగుతున్నాం, సెలూన్ షాప్ మాత్రం దొరకట్లేదు రా. అది దొరికితేనారా మన జీవితాలు మారేది. రే అదిగురా మసీద్ పక్కన షాప్. అపదా అన్నయ్య. ఏమన్నా? మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని. అరే బాయ్ బోర్డు కనపడలే, ఇది లేడీస్ దుకాణం ఉంది. సరేనండి, ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడన్నా సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి? ఏ పూరా గలీ మీద లేడీస్ గా దుకాణం ఉంది. ఏ సలీం నాయ్ కూర్చుపోయినాయి, జావు జావు. అదే అన్న ఇక్కడే ఉందండి. ఈ గజలగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా. సరే వాడి సంగతి తర్వాత, ముందు అకాడమిక్ టైం అవుతుంది, పదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు. కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ, పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు, సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు. అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు. వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి డికె శర్మ మాటివీక్ చెప్పారు. శ్రావణి ఖచ్చితంగా యోగ్యత తీసుకెళ్తూ ఉంటాడు రా. చూడరా. హలో. అలాగే. సరే. ఎవర్రా? మా నాన్నరా. మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట. మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు. నిజంగా వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు సార్. వీళ్ళైనా వాళ్ళ పేరెంట్స్? ఎస్ సార్. ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా. వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా? రే గెట్ అప్ గెట్ అప్. మూడు మర్డర్స్ చేశారు తెలుసా? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా? మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్స్. అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైల్ కింద పడి చావండి. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. చంపేస్తా. యూ డోంట్ నో అబౌట్ మీ సార్. కూల్ సార్, కూల్ సార్. ఇదిగో చూడండి, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్లోకి వచ్చినా వచ్చి సరెండర్ అని చెప్పండి, లేకపోతే చాలా ప్రమాదం. ఇక మీరు వెళ్ళచ్చు సార్. ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నా ట్రైనింగ్లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్. దట్స్ ఇట్. నాన్న, నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను. అలాగే నాన్నగారికి ఏమైనా తినడానికి తీసుకురామ్మా. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళమ్మా. అదేటండి, పొద్దున్న నుంచి మీరేమీ తినలేదు. నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి. ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మర్చిపోయాను. కన్నా తండ్రిని ఉండి కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డాను. కానీ వాడు వాడిలాగా అన్నయ్య ఏంట్రా ఇదంతా? అమ్మాయి తర్వాత చెప్తాను, చెప్పించే. అలాగే నాన్న. అన్నయ్య రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాను నాన్న. వాడు నాతో మాట్లాడాడు కూడా. అవునమ్మా, వాడు నాకు పంపించడానికి చెప్పాను, నువ్వు ఉండు. వాడు ఇటే వస్తున్నాడు నాన్న.
ఏమిట్లేదు కంగారు పడకండి నాన్న, నేను ఈ హత్యలు చేయలేదు నాన్న. టీవీలోను పేపర్లోను నువ్వే హంతకుడు అని ఫోటోలు వేశారా? నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తుడు అని సర్టిఫై చేశాడు. అంతేగా నన్ను చేయి కూడా చేసుకున్నట్రా, కానీ నేను నమ్మలేదు. ఇంతవరకు మిమ్మల్ని అడగటమే కానీ మీకు ఎప్పుడు ఏమలేదు. ఇప్పుడు మాట ఇస్తున్నాను, మీ తలదించుకునేలా చేశాను, మళ్ళీ తలెత్తుకునేలా చేస్తాను. నన్ను నమ్మండి నాన్న. పోలీసులు వచ్చేస్తున్నారా? నాన్న అప్పుడు జాగ్రత్త, చిన్న జాగ్రత్త. ఏమా రిజర్వేషన్ కౌంటర్ లో ఉన్నాడా? అక్కడ ఎవరు లేరండి? వాడు ఉండగానే మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళేంత వరకు వాడు ఉంటాడా? ఏమండి ఇడ్లీ చల్లారిపోతుంది? క్యాసెట్ ఎక్కడ? ఐఎమ్ ఆస్కింగ్ యూ వేర్ ఇస్ ద క్యాసెట్? నీ మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను, నాతో పాటు అందరినీ ముంచేస్తాను. ఐ హేట్ సైలెన్స్. హలో, నేనే రా వెంకీ, వెంకటేశ్వర మాట్లాడుతున్నాను. నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలిన ఆ క్యాసెట్ నీకు దొరకదు, ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది. వెంకీ, నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నిజం. లెట్స్ మేక్ ఎ ఫేర్ డీల్ వెంకీ. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇచ్చే. నో మోర్ గేమ్స్. సరే, ప్లేస్ కూడా నువ్వే చెప్పు. హిస్టారికల్ ప్లేస్, గోల్కొండ ఫోర్ట్. ఓకే, కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా. ఆ విషయం మనకి తెలుసు, వాడికి తెలియదు కదా. చూస్తున్నావు వాడికి ఆల్రెడీ మడత అడిపోయింది తెలుసా? ఓకే, వేర్స్ మై క్యాసెట్? అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? నీకే ఎన్ని తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతాంపేట నుంచి వచ్చిన వాడిని, నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలిరా? క్యాసెట్ లేదు, తొక్క లేదు. క్యాసెట్ ఎక్కడ? క్యాసెట్, గివ్ మీ ద క్యాసెట్. ఇవ్వో, ఇవ్వరా? Come on, get up. Pinky. ఎమోషన్ ఉంటే సరిపోదురా,
టెక్నిక్ ఎక్కడ్రా క్యాసెట్? టెక్నిక్ తెలియదురా, ఎమోషన్. నేను ఇప్పుడే చంపేయవచ్చు, చంపడం తేలిక, కాపాడటం కష్టం. కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా. వచ్చేయండి. సరే సార్, ఆ డబ్బులు ఇవ్వండి సార్. నథింగ్. అది కాదు సార్, మొహన్ షట్ అప్. ఫైల్ ఎక్కడ పెట్టు. అలాగే సార్. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల, మగాడి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే, లేచే, ఇచ్చే, తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా? కట్ 5 వందలు తెలుసు చూడు. కెమెరా దొరికిందరా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలరా. ముందు మనకు ఒక ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ, గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. ఇందిరా పార్క్, నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు. అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్. ఇది నీకు ఫస్ట్ టైం కాదు. ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడానికి నక్సలైట్ ముద్ర వేసి చంపేశావు. అది నాకు తెలుసు కూడా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు. ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలోనే పెద్ద ఇష్యూ అయింది. మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు. కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలలేదు. అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తెలికి మీద 1999 ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది. ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది. ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. చూడు యోగి, ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను. నిన్నేం చేయాలో ఆ కోర్టు డిసైడ్ చేస్తుంది. నిజమే సార్, కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది. ట్రై టు కోఆపరేట్. సారీ, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే. లెట్ మీ డూ మై డ్యూటీ. శరత్, ఏంటిది? నీ సిన్సియారిటీకి మెచ్చి నేనిస్తున్న ప్రమోషన్.
నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపీఎస్. రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా, అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నా. వెంకీ, వాడిని ఎక్కడో చూశానని చెప్పాను కదా, మా ఫ్లాట్స్ లోనే చూసాను. ఎప్పుడు? అదే మేము ఊరు వెళ్ళే రోజు. మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది? లక్టీ కపూర్. ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమీకి హెడ్ ఆఫీసర్గా రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు. అంటే శ్రావణి, ఆ రోజు ఏం జరిగింది? మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు. నాన్న, జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను, తాగండి. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళొస్తాను. ఓకే ఓకే. హలో డీసీపీ హియర్. నా పేరు ప్రసాదరావు, లక్కడి కబ్బుల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇందిరాబాద్లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడారు. చెప్పండి. చంపింది ఎవరు? నేను చూశాను. చూసారా? మార్నింగ్ వాక్లో బర్డ్స్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను. అదంతా నా హ్యాండ్ క్యామ్లో రికార్డ్ చేశాను. ఆ క్యాసెట్ ఎక్కడుంది? నా దగ్గరే ఉంది సార్. మీది విషయం ఎవరికైనా చెప్పారా? లేదు సార్, ఫస్ట్ మీకే ఫోన్ చేశాను. ఇది చాలా సెన్సిటివ్ కేసు, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయొద్దు, ఎవరికి ఈ విషయం గురించి చెప్పద్దు, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా. లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం. అలాగే సార్. మీ అడ్రస్ చెప్పండి. ఫ్లాట్ నెంబర్ 418 అరుణ అపార్ట్మెంట్స్, ఆపోజిట్ నీలోఫర్ హాస్పిటల్, బిసైడ్ పెట్రోల్ బంక్, లక్కడి కప్పుల్. మీరు అక్కడే ఉండండి, ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. శ్రావణి, అమ్మ శ్రావణి, శ్రావణి. ఏంటన్నా చెప్తా? ఇవాళ మనం ఊరు పెడుతున్నాం. ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలన్నీ చెప్పేశారు. మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు. వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు. బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు. వాడిని వదలకూడదురా. ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం. కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందజేద్దాం అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్. పోనీ మనం గవర్నర్ని కలిస్తే. వాట్? గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? అవును సార్, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట. పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు. అమ్మయ్య, ఈ క్యాసెట్ గవర్నర్ గారికి అందిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా. ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు, ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు. అరే అన్నట్టు చాన్నాలేంది, మందేద్దాం రావును రా. మందంటే ముందుండేవాడు శ్రావణి గారు, మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. నాకు భయపడుతున్నాడా? మందు కొట్టక ముందు ఈడు అందరికి భయపడతాడు, మందు కొట్టిన తర్వాత ఈడికి అందరు భయపడతారు. అది తెలుసు. అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి, కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదు ఏముందండి. ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి, చెప్పరా? ఈ ఒక్కసారి సరే, హ్యాపీగా తాగండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆడపిల్లల ముందు మన తాగడం పద్ధతి కాదు, అది నాకు ఇష్టం ఉండదు. హలో, మీతో పాటు నాకు వైట్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు.
నువ్వు వస్తానంటే నేనంతంటానా, నీ వస్తానంటే నేను రాజకుమారి. ఈరోజు మంచి చేస్తాం, చాలా రోజులైంది. కడుపు నిండా తాగి ఎండాలైందిరా, తాగి చాలా రోజులు అయింది కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నా. నాకు మాత్రం తిరగట్లేదు. నీకెందుకు తిరిగితే మామూలుడువా? అబ్బా ఏంకి, నీకెంత కావాలంటే అంత తాగు, కానీ తాగినట్టు మాత్రం ఉండు. తాగితే తాగినట్టు ఎలా ఉంటారు? తాగితే తాగినట్టే ఉంటారు. ఇది కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోజు. నిశ్చికాకి నాకు అర్థమైంది, బాగోదు. వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా, అర్థం చేసుకుంటా. వాళ్ళ ఇంట్లో ఉన్నావని చెప్పి అది కాదురా, నువ్వు కూల్ అవురా. ఎందుకు అది కాదురా? నాది అలా ఈ అమ్మాయిని కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మన టీవీ యాంకర్లు సోళ్ళ పోతున్నారా బాబు? అది ఎలా చేస్తారో సార్ చూపించరా సూర్యబాబా? హాయ్, మా బుడ్డి బుడి అడిగిన బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గ్రాండ్ ఫా, గ్రాండ్ మా, బ్రదర్స్. హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడని ట్రై చేస్తారు. మనోళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చినా రానట్టు. అదేమిటి, ఇదేమిటి, అరి అరే ఉంటుంది పైన ఉంటుంది. మనకెందుకురా, నువ్వు ముందు మందు కొట్టి చెప్తా. అయిపోయింది మందు తాగడానికి కాదురావునా? ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్ధువా ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్స్. మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని కేసుల నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు. అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు. ఇప్పుడు నా లైఫ్ డేంజర్లో పడితే దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు, ఆ అమ్మాయి. నన్ను నేరస్తుడిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అది తీసుకుని రాజ్భవన్కి వెళ్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే, ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్కు వెళ్ళక ముందే చచ్చిపోవాలి. యోగనా, నువ్వేం ఫిగర్ చేయక, అంతా మేము చూసుకుంటాం. దాసు, సుల్తాన్ బజార్ దూల్పేటలో ఉన్న మన పోరగాళ్ళందరినీ హుషారు చేయి. రాజ్భవన్కి వెళ్ళే రాస్తాలని బ్లాక్ చేయాలా? నీకు బుద్ధుందా? నువ్వు ఇక్కడ హోలీ ఆడుతున్నావు, అక్కడ రాజభవన్ చుట్టూ ఆడి మనుషులు కాస్తారా? అక్కడికి వెళ్ళడం చాలా కష్టం.
ఇక్కడే ఉన్నాను. గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నాను, గుర్తుపడతాను, జాగ్రత్త. ఈ ఒలి రంగుల్లో మనుషులందరినీ చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందన్నా. బాగా అలసిపోయారు కదూ, ఇనఫ్, చాలు. హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది. నో ప్రాబ్లం. రాజ్భవన్, దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్. కమాన్, గివ్ మీ ద క్యాసెట్. పోలీసు చోడు వై ఉండి పొరంబోక్పలని చేశావు, నిన్ను మరతేయటానికి ఇది రైట్ ప్లేస్. రై సూరిబాబు, ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చారా? వీడి సంగతి నేను చూసుకుంటాను. Take him to hospital and arrest him. Give me the gun. Give it. Come on. Move. Thank you, thank you. Ippudu, Director General of Police. శ్రీ చంద్రశేఖరరావు గారు ప్రసంగిస్తారు. ప్లీజ్ సార్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి 2003-2004 సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన 42వ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. పోలీసు అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు, ఎల్ సూరిబాబు, కె వెంకటరమణ, సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ దెమ్ ఆన్ ద డయాస్ టు రిసీవ్ ది మెడల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.